అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను చాలామంది మన హిందూ ధర్మము మన హిందూ సనాతన ధర్మము ధర్మాలు సంస్కృతి సాంప్రదాయము ఎన్నో విషయాలు వీటన్నిటి గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు మన హిందూ సమాజాన్ని మన హిందూ మతాన్ని మనం కాపాడుకోవాలి రాను 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 మన హిందూ మతం మన హిందూ సమాజం అంతరించిపోతుందేమో అని చాలామంది భయపడుతున్నారు అందులో నేను కూడా ఒకదాన్నండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చూసే కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని జరిగే పరిస్థితులు వాస్తవాలు అన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం అవుతుంది ఏమైపోతుంది మన హిందూ సాంప్రదాయం మన హిందూ సమాజం మన హిందూ దేశం ఏమైపోతుంది అని కొన్ని వేల కొన్ని వేల ఏళ్ల నుంచి మన హిందూ సనాతన ధర్మము మన హిందూ సాంప్రదాయము హిందూ కల్చర్ అంటే సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ వేలు ఉన్నాయి ఆ వాటిని కూకటి వేళ్ళతో పెక పెకలించాలని కొన్ని శక్తులు ప్రవర్తిస్తున్నాయి ప్రయత్నిస్తున్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మన హిందూ మతం అనేది లేకుండా నిర్మూలించాలని చాలామంది శక్తులు కంకణం కట్టుకున్నాయండి దానివలన ఏదో ఒక ప్రమాదం సృష్టిస్తున్నాయి దుష్ట శక్తులు అని నేను అంటే ఇప్పుడు ఇప్పుడు కాలం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే చిన్నప్పటి నుంచినే తల్లిదండ్రులు తమ పిల్లలకి మన హిందూ సాంప్రదాయం గురించి మన సనాతన ధర్మం గురించి మనము ఎటువంటి పద్ధతులు ఆచరిస్తున్నాము అవలంబిస్తున్నాము అనేవన్నీ కూడా హిందూ తల్లిదండ్రులకి మెయిన్గా హిందూ తల్లిదండ్రులు తెలుసుకోవాలండి అవి వాళ్ళ పిల్లలకి తెలియ చెప్పాలి ఇప్పుడు తల్లిదండ్రులు మా పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చేసాం మా పిల్లలు ఏమడిగితే అది తీసిస్తాం వాళ్లకు ఎంత స్వేచ్ఛ కావాలంటే అంత ఇచ్చాం మా పిల్లలు మా మాట వింటారు మా పిల్లలు ఎటువంటి తప్పు చేయరు అని చాలా గుడ్డినమ్మకంతో ఉంటారండి కానీ అట్లా గుడ్డినమ్మకం పెట్టుకోవడం చాలా తప్పండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్కూల్ కానీ మనం చేర్పించే స్కూల్స్ కానీ అక్కడ పనిచేసే ఆ స్కూళ్ళల్లో ఉండే వాళ్ళు నేర్పించే పద్ధతులు కానీ హిందూ స్కూల్ అని చెప్తారు కానీ బొట్టు పెట్టుకోకూడదు కమ్మలు పెట్టుకోకూడదు ముక్కు పడక పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు అంటే ఏ పేరుకు మాత్రం హిందూ స్కూలు వాళ్ళు చేసే పనులన్నీ సాంప్రదాయాలన్నీ ఇతర మతస్థుల సాంప్రదాయాలు చూపిస్తుంటారు మనకు మన సంక్రాంతికి మాత్రం రెండు రోజులు సెలవిస్తారు క్రిస్మస్కి మాత్రం పది రోజులు సెలవిస్తారు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది మన పిల్లలు ఏమవుతారు అని వీటి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు జరిగే పరిస్థితులు అందరూ ఎదురు తిరుగుతున్నారు మన హిందూ సాంప్రదాయము మనం కాపాడుకోవాలి ఏదైనా కొద్దిగా మన హిందువుల మీద ఏదైనా కొద్దిగా బురద చల్లినా మనం ఎదురు తిరగాలి అనేటువంటి ఒక ఐక్యత అనేది వస్తుందండి అందరూ కూడా ఎంతో బాగా స్పందిస్తున్నారు ప్రతిస్పందిస్తున్నారు మాట్లాడుతున్నారు అందులో నేను కూడా పాలు పంచుకోవాలని నాకు చైతన్యంతా నేను చెప్పాలని నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం అండి ఒక గృహిణిగా ఒక హిందూ హిందూ మతంలో హిందూ జాతిలో పుట్టిన అమ్మాయిగా ఒక గృహిణిగా నేను చూసినవి ఇప్పుడు ఇప్పటి చూసినవన్నీ కూడా నేను కూడా నా పిల్లలకి చెప్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి వాళ్ళకి మన పద్ధతులు మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి మనం ఎటువంటి పద్ధతిలో నడిస్తే సక్రమంగా ఉంటాము పక్కదారులు పట్టకుండా అనేది కూడా మనం తెలుసుకోవాలండి మెయిన్ నేను తల్లిదండ్రులకు చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త హిందూ తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త పిల్లలకి ఇప్పటి నుంచే మీరు నేర్పించండి మన సాంప్రదాయము ఎందుకంటే ఇతర మంతస్థులు మన జాతిని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ పిల్లల్ని ఉపయోగించి వాళ్ళ మతాల్లోకి లాక్కుంటున్నారు చిన్నగా మాయమాటలు చెప్పి ప్రేమ అది ఇది అనేసేసి వాళ్ళ మతాల్లోకి చేర్చుకునేసి పెళ్లి చేసుకునేసి వాళ్ళ మతాల్లోకి దింపుతున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనము ఏదైతే చెప్తామో అదే పాటిస్తారు మా తల్లిదండ్రులకు ఇటువంటివి ఇష్టం లేదు మా తల్లిదండ్రులకు ఇటువంటి పద్ధతులు నచ్చవు మా అమ్మకు మా అమ్మకి ఇష్టం ఎక్కువ తల్లితోనే పిల్లలు ఎక్కువగా క్లోజ్గా ఉంటారు కాబట్టి మెయిన్ తల్లి పాత్ర ముఖ్యమండి తల్లి ఎక్కువగా చెప్పుకుంటూ చెప్తూ ఉండాలి పిల్లలకి మన ఇంట్లో ఇట్లాంటివన్నీ నచ్చవు కాబట్టి మనము ఇటువంటి పద్ధతుల్ని అవలంబిస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా నడుచుకో నీకు జీవితంలో నువ్వు సెటిల్ అయిన తర్వాత మంచి అమ్మాయిని అబ్బాయి అయితే మంచి అమ్మాయిని చూస్ చేస్తాం అమ్మాయి అయితే మంచి అబ్బాయిని మీకు నచ్చిన వాళ్ళను మన కమ్యూనిటీలో మన వాళ్ళను చూసి చేస్తాము మీకు నచ్చిన వాళ్ళనే చేస్తాము అని చెప్పుకోవాలండి ఎందుకంటే మాకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళు మాకు మా ఇంటి దగ్గర సో నాకు వాళ్ళని చూస్తే నిజంగా అనిపించిన ఆమె వాళ్ళ కొడుకు ఎంతో ఏదో బాగా పెద్ద చదువు అంటే సిఏ అట్లా చదువుతున్నాడు కానీ తను చెప్పడం నాకైతే నిజంగా అందరు తల్లిదండ్రులు అలాగే ఉండాలి తల్లిగారు అట్లనే ఉండాలి అనిపించింది తను తన కొడుక్కి ముందుగానే వాళ్ళు కొద్దిగా బాగా ఉన్నవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ముందుగా నేర్చున్నా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండాలా నీకు మంచి అమ్మాయిని మేము చేసి చూసి చేస్తాం నాన్న నువ్వు బాగా చదివిన తర్వాత నువ్వు ప్రేమ గీమా అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు నాన్న జాగ్రత్తగా ఉండు అని చెప్పడము మంచిదే కదా అంటే ఆ పిల్లల మైండ్లో ఒక బీజం అనేది నాటాల అలా మేము చూస్తాం నాన్న మేము చూస్తాము నీకు మంచి అమ్మాయిని తెచ్చి చూస్తాము ఏమి అట్లా ప్రేమలు గీమలు అని పోవద్దు నా మేము చూస్తాం నాయనా అని చెప్పడం వలన అబ్బాయి కూడా నీట్గా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయినే చేసుకొని ఇప్పుడు హాయిగా లైఫ్లో సెటిల్ అయినారు ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లలో ఉంటారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సడన్గా వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయేసి ఎవరిని ఇష్టపడతాము ఇష్టపడ్డాము వీళ్ళని ఇష్టపడినామని తెచ్చేస్తే పెళ్లి చేసేసుకొని వచ్చేస్తే అంత పెద్ద కుటుంబము వాళ్ళకి ఎవరు ఏమనేది తెలియదు వాళ్ళ ఎవరు ఎవరి ఇంటి అమ్మాయి ఎవరి వాళ్ళ పుట్టు ఏమీ తెలియదు ఆలోచించకుండా ఈ పిల్లలు మేము ఇష్టపడినామని చేసుకుంటే ఎంత బాధ అవుతుంది తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఎన్నో నమ్మకము ఎంతో ఆశలు పెట్టుకుంటారు సడన్గా తెచ్చేస్తే వీళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించి చేస్తారు కదా కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచినే వీళ్ళకి చెప్తూ వస్తే వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఆలోచించగలుగుతారు ఆలోచించగలుగుతారు తర్వాత వాళ్ళ మైండ్లో కూడా ఒక బీజం వేసినట్టు అనిపిస్తుంది మనము మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు వాళ్ళని బాధపెట్టి వాళ్ళ మన సంతోషం కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది ఒక చిన్నది చిన్న బీజం అనేది వాళ్ళ మైండ్లో పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తారు కాబట్టి మనం ముందు నుంచి మన తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లలకి చిన్నగా నయాన భయాన అంటారు చిన్నగా నిదానంగా చెప్పుకోవాలండి మన తల్లిదండ్రులకి ఇటువంటివి నచ్చవు అనేది పిల్లల మైండ్లో ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు ఏ మనం ఇట్లాంటివి చేయకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఉంటుంది అంటే ఇతర మతస్థులను ప్రేమించి పెళ్లి చేసుకోవడము తర్వాత వాళ్ళకు వాళ్ళకు తగినట్టు మారిపోవడము ఇవి చాలా మటుకు ఉన్నాము అవన్నీ రావడానికి కారణం దుష్ట శక్తులండి అంటే కొన్ని దుష్ట శక్తులు అదే పనిగా మన హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి హిందూ ఇజాన్నే హిందూ ఇజాన్నే నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాయి కూకటి వేళ్లతో పెకట్ పెకలించాలని చూస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనమే చిన్నప్పటి నుంచి పిల్లలకి మన సాంప్రదాయం గురించి మన హిందూ ధర్మం గురించి తెలియచెప్పాలి మన రాముడి గురించి కృష్ణుడి గురించి మన భారతం భాగవతాలు అన్నీ చెప్పాలి వాళ్ళకి మన హిందూ ధర్మం మీద ఒక రకమైన ఒక నమ్మకం కలిగించాలి స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే చిన్నగా చిన్నపిల్లల్ని ఉపయోగించి మీ దేవుడు అట్లా మీ దేవుడు అట్లా మా దేవుడు ఇట్లా అన్నట్టు పిల్లల మైండ్లో హిప్నటైజ్ చేసేస్తారు వాళ్ళకేమనిపిస్తుంది అంటే మన దేవుడు గ్రేట్ కాదు మనకి మన దేవుడు ఏమి చేయడం లేదు వాళ్ళ దేవుడే బాగా చేస్తున్నాడు అనే మెంటాలిటీని కల్పిస్తారు కాబట్టి మీరు గమనిస్తూ ఉండాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో వాళ్ళు కలిసి చదువుకుంటున్నారు అనేవన్నీ తల్లిదండ్రులు గమనించాలి జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి నేను కూడా నేను కూడా ఒక సమ్మెతనై దీంట్లో పాలు పంచుకోవాలనేసి మీ ముందుకు వచ్చానండి ఎన్నో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కూడా హిందూ సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇన్ని చూస్తున్నాము ఇన్ని సోషల్ మీడియాలో అంటే మాధ్యమికాలలో ఈ సోషల్ మాధ్యమికాలలో చూస్తూ ఉన్నాము ఎట్లా ఎట్లా ఘోరాలు జరుగుతూ ఉన్నాయో తెలుస్తూ ఉంది వాళ్ళని తీసుకొని పోయి నమ్మించి మోసం చేయడము మళ్ళా తిరిగి వాళ్ళు బాధపడుతూ రావడము ఇవన్నీ అవసరమా మనము పిల్లలకి ముందు నుంచి తల్లిదండ్రుల కంటే నమ్మకమైన వాళ్ళు ఎవరు లేరండి కాబట్టి మెయిన్ తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి మగపిల్లలకి అయినా ఆడపిల్లలకైనా కూర్చు పెట్టుకొని పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తున్నారండి మన నెగ మన హిందువుల మీద నెగిటివ్ ఎనర్జీని హిప్నటైజ్ చేసి నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసి వాళ్ళ మైండ్లో అంత హిందూ దేవుళ్ళకు ఏమీ శక్తి లేదు వాళ్లకు ఏమీ పవర్ లేదు వీళ్ళ వాళ్ళ మతస్థులకే పవర్ ఉంది వాళ్ళ దేవుడికే ఎక్కువ శక్తి ఉంది అని కొన్ని కొన్ని జరిగేసి పిల్లల్ని వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త నేను మరొకసారి చెప్తున్నాను తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి మీ పిల్లల్ని కాపాడుకోండి మన దేశ భవిష్యత్తుని మీరే కాపాడండి మీ చేతుల్లోనే ఉంది ఇది నా విజ్ఞప్తి థ్యాంక్ యూ